హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్ అండి. నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా చెప్పాను. అలాగే ఈరోజు నుంచి వారాహి నవరాత్రులు స్టార్ట్. వారాహి నవరాత్రులు ఏంటి అంటే, మార్నింగ్ 5 లోపు అంటే 5:30 లోపు చేసేయాలి, లేదంటే ఈవినింగ్ 7 దాటిన తర్వాత చేయాలి. నేనేంటంటే ఎప్పుడు కుదిరితే మ్యాక్సిమం ఉదయాన్నే లెగుస్తాను కదా, ఒక్కొక్కసారి క్లీనింగ్స్ ఇవన్నీ కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నప్పుడు 5:30 దాటిపోతుంది అనేసి ఈరోజు 7 తర్వాత చేశానన్నమాట. సో అది ఎలా చేశాను, నైవేద్యం అంటే ఈవినింగ్ 7 కంటే మనం నైవేద్యం వండుకోవడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకు టైం ఉంటుంది కదా అనేసి సింపుల్గా ఒక నైవేద్యం కూడా చేశాను, చాలా బాగా కుదిరాయి. సో మధ్యాహ్నం నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అంతా ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ పెట్టుకున్నానండి ఈరోజు స్టార్టింగ్. ముందు రోజు కొంచెం కుదరలేదు, సో ఈవినింగ్ ఇవన్నీ పెట్టేసి మార్నింగ్ క్లీనింగ్స్ పెట్టుకొని ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే లంచ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసాను. దాల్ తడకా అంటే తాలింపు పప్పు చేసేసానమాట మధ్యాహ్నం లంచ్లోకి. ఇంకా అలాగే సైడ్ డిష్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేసేసి అప్పడాలు వేపేసి ఏదో ఊరగా వేసుకొని తినేసి మొత్తానికి అలా కానిచ్చేసాము. నేను మెయిన్ పూజ అంటే దీపాలు వెలిగించుకోవటం, నైవేద్యం పెట్టడం, నివేదించడం, హారతి ఇవ్వడం అవన్నీ ఈవినింగే చేసేసిన. నా పూజ ఉదయాన్నే తెల్లవారుజామునే బెడ్ మీద ఎప్పుడైతే దిగుతానో, బెడ్ మీంచి ఎప్పుడైతే నా అడుగు భూమి మీద పడుతుందో అప్పటి నుంచే నా పూజ స్టార్ట్ అయిపోతుంది. అది ఎలా అంటారా, నేను అలా తలుచుకుంటూనే ఉంటానండి అమ్మవారిని, అలా నా బ్రెయిన్లో అలా తలుచుకుంటూనే ఉంటాను. నేను నమ్మే దైవాన్ని ఎప్పుడు కూడా అలా తలుచుకుంటూనే ఉంటాను. చాలామంది అనుకోవచ్చు అలా ఎలా అవుతుంది, అలా ఎలా తలుచుకోవడం సాధ్యమేనా, నువ్వేమైనా దేవతవా లేదా మునివా ఋషివా అలా తలుచుకోవడం అయిపోతుందా అంటే అవుతుందండి. నేనైతే ఒక సింపుల్ టిప్ చెప్తాను. ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో చెప్తున్నాను, నేను అక్కడ వంట చేస్తున్నా నా బ్రెయిన్లో అమ్మవారు అలా తలుచుకుంటున్నాను. ఎలా తలుచుకుంటున్నానంటే మీకు ఒక టిప్ చెప్తానండి, ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను, టిప్ కాదు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంతా ఒక హాల్లో కూర్చున్నాం అందరం కూడా. సపోజ్ నేనున్నాను, నేను నా ఇద్దరు పిల్లలు మా హస్బెండ్ ఉన్నాము, హాల్లో అందరం కూర్చున్నాము. ఈ లోపల మేము హాల్లో కూర్చుంటుండగానే మా హస్బెండ్ నా ముందు నుంచే ఒక రూమ్లోకి, కిడ్స్ రూమ్లోకి, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు. నేను వచ్చేసి చూశాను, మా హస్బెండ్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను. నేను వచ్చేసి కిచెన్ రూమ్లోకి, కిచెన్ వంట చేసుకోవడానికని నేను వచ్చేసాను. అక్కడ నేనేం చూశాను, మా హస్బెండ్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళడం చూశాను. నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఈ లోపల నాకు కిచెన్లో ఉన్నంతసేపు నాకు ఏం రన్ అవుతూ ఉంటుంది మైండ్లోని, మా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్నారు అని. కానీ అక్కడ ఆయన ఏం చేస్తున్నారు, ఆయన అక్కడే ఉన్నారా, బయటికి వెళ్ళిపోయారా, లేదా ఇంకేదైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నారా, ఫోన్లో ఏమైనా చూస్తున్నారా, లేదా వర్క్ ఏమైనా చేసుకుంటున్నారా, అకౌంట్స్ ఏమైనా రాసుకుంటున్నారా, ఇవన్నీ నాకు తట్టవు. ఆయన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు, చేశారు అంతే. సపోజ్ సడన్గా ఇప్పుడు నేను కిచెన్ రూమ్లో ఉన్నాను, సడన్గా పిల్లలు వచ్చో లేదంటే ఎవరో బయట నుంచి ఎవరో బెల్ కొట్టో, అమ్మ రాజుగారు ఉన్నారా, అమ్మ డాడీ ఏరి అని ఎవరైనా అడిగితే అదొకటండి ఆఫీస్ రూమ్లో ఉన్నారు అని. అంటే అక్కడ నా బ్రెయిన్లోనే అలా స్ట్రక్ అయిపోయింది ఆయన అక్కడ ఉన్నారు అని. సో అది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎవరు వచ్చి అడిగినా నేను అలాగే చెప్తాను. అమ్మవారు కూడా అంతే, మనం నమ్మే దైవం కూడా అంతే. ఇక్కడ మీకు ఇంకొక విధంగా చెప్పాలంటే, అంటే నెగిటివ్గా చెప్పాలి అంటే, మనం నెగిటివ్ పెట్టుకున్నా కూడా అక్కడ అలాగే ఉంటుంది. కానీ నెగిటివ్ వైబ్స్ వల్ల మనకి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. పాజిటివ్గా పెట్టుకుంటే, మన థింకింగ్ పాజిటివ్గా పెట్టుకుంటే, మంచి వాళ్ళని మన బ్రెయిన్లో పెట్టుకుంటే, భగవంతుడికి మించిన మంచివాడు ఈ భూప్రపంచం మీద ఎక్కడా లేరు. మనం ఎంత చిటికిన భూతద్దం వేసి ఎత్తికినా కూడా ఎక్కడా దొరకనండి. సో ఎవరైతే మెయిన్
ది బెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మన మైండ్లో ఓకే ఒక దగ్గర ఉన్నది అని పెట్టుకుంటూ మన పనులను మనం చేసుకుంటూ పోతే ఆ పనులు నిర్విఘ్నంగా అవుతాయి. ఎక్కడ ఏ మిస్టేక్ జరగదు. మనం తినేటప్పుడు, వంట చేసేటప్పుడు, ఏదైనా బట్టలు మడత పెట్టేటప్పుడు, అంటే నేను హౌస్ వైఫ్ కాబట్టి నేను ఇంట్లో చేసే పనుల గురించి నేను చెప్తున్నాను. మీరు ఏ పని చేస్తున్నా సరే ఆ బ్రెయిన్లో ఎక్కడో అది అక్కడ పెట్టండి. చేసే పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% రిజల్ట్, మంచి రిజల్ట్తో చాలా శక్తిగా ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో చేస్తామన్నమాట. సో అది నేను చెప్పాలనుకున్నాను ఈరోజు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం. ఇది ఒక మంచి టిప్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి దోశల రుబ్బు మరుసటి రోజు టిఫిన్ కోసం అని దోశల రుబ్బు నానబెడుతున్నాను. అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, సరే దోశల రుబ్బు ఎలాగ నానబెడుతున్నాను కదా, రుబ్బుతాం కదా నానబెట్టిన తర్వాత. సో ఈ దోశల రుబ్బు తోపులా చేసేసి కొద్దిగా ప్రసాదం బూరెలు చేద్దాం, ప్రసాదం పూర్ణాలు చేద్దాము అని అనుకున్నాను. సో అది ఒక ఐడియా వచ్చేసింది వెంటనే, సరే చేద్దామని. అయితే అంత ఈ లోపలే చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ బేగానే ప్రిపేర్ చేసేసి క్యారేజీలు ప్యాక్ చేసేసి పప్పు నానబెట్టేసేసి ఇప్పుడు పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాను స్కూల్కి. ఇంకా అలాగే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా పనులు చేశానండి, అవన్నీ కూడా షేర్ చేస్తాను, కొద్దిగా మీకు ఎంతో కొంత యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ నా తులసి మొక్క చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఫస్ట్ పాతది తులసి మొక్క ఉన్నది. తులసి మొక్క చాలామందికి నిద్రపోతున్నాయి, ఎంత బాగా పెంచినా ఎండ తగిలేటట్టు పెట్టినా లేదంటే గాలి తగిలేటట్టు పెట్టినా మంచిగా రోజు నీళ్లు పోస్తున్నా సరే నిద్రపోతుంది అనేసి చాలామంది దగ్గర వింటున్నానండి. అయితే నాకు ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. కాకపోతే ఈసారి ఏం చేశానంటే ఆ మొక్క పాత మొక్క ఉంటుంది కదా, పాత మొక్క నిద్రపోతుంది అని నాకు అర్థమవుతుంది కదా, ఆ అర్థమయ్యే టైంకి దాని విత్తనాలు తీసేసి ఆ మట్టిలోనే సేమ్ అదే కుండీలో మట్టిలోనే వేసేసి కొద్దిగా మళ్ళీ కొద్ది తవ్వి మట్టిలో వేసేసి కొద్దిగా కప్పెట్టి రెగ్యులర్గా వాటర్ పోస్తుంటే చిన్న చిన్న మొక్కలు ఎగో ఇలా వచ్చేయండి. చాలా హ్యాపీ అనిపించింది. పోనీలే పాతది నిద్రపోయినా కొత్త మొక్కలు ఫ్రెష్గా వస్తున్నాయి కదా మంచిగా గ్రీనరీగా అని అనిపించి నాకు ఈ టిప్ అందరితో షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. ఇంకా తర్వాత ఇక్కడ స్మార్ట్ బజార్ కంటే నాకు కొద్దిగా నైవేద్యాలు అయ్యి వండుతాం కదా నవరాత్రులప్పుడు, సో కొన్ని అలాగే ఇంట్లో రేషన్ సామాన్లు కూడా కొంచెం తక్కువ అయ్యాయి అనేసి ఇక్కడ స్మార్ట్ బజార్కి వచ్చాను. నాకు ఈ క్యారేజ్ చాలా బాగా అట్రాక్ట్ చేసింది. ఇది బ్యాగ్తో సహా ఉంది, చక్కగా ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్ మాట. అలాగే స్టీల్ వండి బాక్సెస్, లోపల స్టీల్ ఉంది, బయటకి ప్లాస్టిక్ కనిపించినా లోపల మంచి స్టీల్ ఉంది. అలాగే స్టీల్ వాటర్ బాటిల్ తోటి సెట్, కాకపోతే రేటు కొద్దిగా ఎక్కువే ఉంది, ఎంత 599 అలా ఉన్నదండి. సో నాకు ఇది కాకపోతే చాలా బాగా నచ్చింది. మనం అన్నీ విడివిడిగా అంటే క్యారేజ్ బ్యాగ్, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్సెస్ అన్నీ విడివిడిగా కొనుక్కున్నా ఆల్మోస్ట్ అంతే అవుతుంది కదా. ఈ క్వాలిటీ బాగుంది, అన్నీ నీట్గా అఫీషియల్గా క్లాసీగా ఉంది అని అనిపించింది. అలాగే 2-3 ప్లేట్లు అవి చూశాను స్మార్ట్ బజార్లో, నాకేమో అంతగా ఎక్కలేదు. ఇంకా ఆడవాళ్ళం ఏది చూసినా చూడకపోయినా ఒక్కసారి ఇలా వెళ్ళి ఒకసారి అలా బట్టలను టచ్ చేసి వస్తాం కదా, షాపింగ్ మాల్కి వెళ్ళామంటే బట్టలు కనబడ్డాయంటే ఒకసారి వెళ్ళి చూడాలి అంతే. 60% ఆఫరు, 2 తీసుకుంటే 70%, 1 తీసుకుంటే 60% అనేసి ఏవో బట్టలు పెట్టారు. కానీ అస్సలు ఏం బాగాలేవు, చాలా పల్చగా ఉన్నాయి, క్వాలిటీ లేవు, పెద్ద డిజైనర్గా కూడా లేవు. అంటే ఆఫర్లో వచ్చినప్పుడు అన్నీ కావాలా అని అనుకోకూడదు, అట్లీస్ట్ ఒక 70% అయినా వర్త్ అనిపిస్తే మనకు బాగా అనిపిస్తుంది కదా. ఏం బాగాలేవు, సో వదిలేశాను. ఇంకా ఇంటికి వచ్చేసానమాట. ఇంటికి వచ్చేసి ప్రసాదం నైవేద్యం కోసం ప్రసాదం బూరెలు చేద్దాం అనుకున్నాను కదా, నూక అప్పుడే కదా ఫ్రెష్గా తెచ్చుకున్నాను రేషన్ సామాన్లు కొన్ని. సో నూక తీసుకొచ్చేసి అలాగే నెయ్యి కూడా అయిపోయింది, అప్పుడే నెయ్యి కూడా అప్పుడే స్టార్టింగ్ ఓపెన్ చేయడం. నెయ్యి కూడా తీసుకొచ్చేసి కొద్దిగా 2 స్పూన్ల నెయ్యి, 1 చిన్న గ్లాసు ఉప్మా నూక కలిపి రోస్ట్గా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే పక్కన ఒక బౌల్లోనే దీనికి పాకం కూడా కాదు, ఇది బాయిల్ అవ్వడానికి 1/4 వంతు బెల్లం, 1/4 వంతు కొంచెం షుగర్, 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసేసి 2 గ్లాసులు వాటర్ వేసేసి బాగా బాయిల్ చేసి జస్ట్ వేడెక్కితే చాలు. మొత్తం బెల్లం కరగాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ వేడెక్కితే చాలు. ఈ లోపలే అది వేడెక్కే లోపలే ఈ ఉప్మా రవ్వ చక్కగా మంచి బంగారు రంగులోకి వచ్చే విధంగా నెమ్మదిగా స్లోగా ఎక్కడ గరిటె వదలకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది కదా, అప్పుడు ఈ మరగబెట్టుకున్న ఈ వాటర్ బెల్లం వాటర్ని వేడివేడి వాటర్ని మాత్రమే వేయాలి. అలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో అలా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసేసి బాగా దగ్గరికి అయిన తర్వాత ఇంకా పక్కకు తీసేయడమే, ఆపేయడమే, స్టవ్ ఆఫ్ చేసేయడమే.
మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండాలి మూత తీసేసి. బెల్లం ముక్కలు ఏమైనా ఉన్నా సరే కరిగిపోతాయండి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది. చాలా ఒక 2-3 మినిట్స్కి ఇలా దగ్గరికి అయిపోతూ ఉంటుంది. ఇగో చూసారు కదా, ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇంకా మూత పెట్టేసి చల్లారనివ్వాలి, బాగా చల్లారనివ్వాలి. ఈ లోపల గ్రైండర్లో రుబ్బు కూడా వేసేసుకుంటున్నాను. ఇది దోశల పిండి మాదిరిగానే అండి. అంటే అటుకులు వేశాను, ఇందులోని అటుకులు కలిపానంటే ఒకసారి వాష్ చేసిన తర్వాత రుబ్బే ముందు ఒక 5 నిమిషాల ముందు అటుకులు వేస్తే నానిపోద్ది కదా. అటుకులు వేసేసి మెంతులు వేసేసి దోశల పిండి లాగానే రుబ్బేస్తున్నాను. ఇంకా ఇది చల్లబడేలోపు, ప్రసాదం ఉంది కదా, అన్నవరం ప్రసాదం ఉంది కదా, అది చల్లబడేలోపు ఈ పప్పు గ్రైండర్ అయ్యేలోపు చాలా పనులు చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో ఫస్ట్ అయితే నా టీ ఉంటుంది కదా ఈవినింగ్ టైం నేను తాగేటి, అది తాగేసేసి ఇంకా చిన్న చిన్న వర్క్స్ సర్దుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు పప్పు కడగడం అంటే చిన్న విషయం కాదు కదా, ఇప్పుడు అవన్నీ క్లీన్ చేయాలి కదా స్టవ్, అవన్నీ చిన్న పనులు చేసి ఆ చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని ఈ లోపల చల్లబడింది కదా, దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని చేతులకి ఆయిల్ రాసుకొని ఇంకా బాల్స్లో చుట్టేసుకోవడమేనండి. ఇంకా చిన్నవి అంటే మరీ పెద్ద సైజు కాకుండా చిన్న సైజు తీసుకున్నాను. యాక్చువల్లీ అమ్మవారికి ఎరుపు రంగు నైవేద్యాలు, ఎరుపు రంగు బట్టలు అంటే ఇష్టమంట వారాహి అమ్మవారికి. సో నేను దానిమ్మ పిక్కలు అలాగే ఇవి కూడా కొద్దిగా ఆల్మోస్ట్ కొద్దిగా రెడ్ కలర్, అంటే పూర్తి రెడ్ కలర్ కాదు, బంగారు వర్ణంలో కనిపిస్తున్నాయి కదా, బెల్లం వచ్చేసి నల్ల బెల్లంతో చేశాను. సో బాగానే ఉంటుంది అనేసి నేను ఇంక ఇవి అనుకున్నాను. మన ఇష్టం నైవేద్యం ఏంటి, ఇంత బెల్లం ముక్క పెట్టి లేదా ఇంత ఏంటంటారు పటిక ముక్క పెట్టినా లేదంటే ఒక చిన్న అరటిపండు పెట్టినా కూడా అమ్మవారు సంతోషిస్తుంది. మన పూజలో భక్తి ఉండాలి, 24 గంటలు అమ్మ మీద నమ్మకంతో పనిచేస్తూ ఉండాలి అంతే. ఇంకేగో ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి కదా, దాని మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపల పప్పు కూడా బాగా నలిగిపోయింది. ఇంకా పప్పు ఈ ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాను. ఏమిటి ఇక్కడ ఒక టిప్ చెప్పనా, ఏ పప్పు రుబ్బులైనా అంటే దోశల రుబ్బైనా ఇడ్లీ రుబ్బైనా సరే స్టీల్ దాంట్లోనే స్టోరేజ్ చేసుకోండి, చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, పులిసిపోకుండా వాసన రాకుండా చాలా బాగా స్టోరేజ్ అవుతుంది. ప్లాస్టిక్ వేస్ట్ అంటే నాకు తెలిసి. ఇంకా అలాగే దాని నిండాగా కంటైనర్ నిండాగా పప్పు రుబ్బు తీసుకోగా మిగిలింది ఎంత వస్తే అంత అది బూరలు తోపుకుండా వాడేద్దాము అని అనుకున్నాను. సో పర్ఫెక్ట్గా నాకు సరిపోయింది. సో ఇది ఒక బౌల్లోకి, ఇప్పుడు చిన్న బౌల్లోకి తీసుకుంటున్నాను కదా, అది వచ్చేసి బూరెలు తోపు కింద వాడేద్దాం అనేసి ఇలా పక్కకు తీసేసాను. ఇంకా మెయిన్ పప్పు వచ్చేసి వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. అంటే 18 అవర్స్, చాలామంది బయట పెట్టాలి పులియబెట్టాలంటాను కదా, మా ఇంట్లో పులుసిన అట్లు అస్సలు తినరు, పులుపు ఎక్కదు మా ఇంట్లో వాళ్ళకి. వెంటనే రుబ్బును వెంటనే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంక ఈ లోపల మధ్యన గ్యాప్లోని వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చేసాను. ఈరోజైతే చెప్పాలంటే నాకు వర్క్ లోడ్ ఎక్కువైంది, అయినా కూడా అన్నీ సజావుగా జరిగిపోయి ఈజీగా చేసేసుకోగలిగాను. ఇంక ఈ లోపల పిల్లలు వచ్చేసారు కదా, వాళ్ళకి స్నాక్స్ అయితే పెట్టడానికి ఏం లేవు. ఎలాగో ఈ ఊరిలో అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మిగిలిన పిల్లలే కదా తింటారు ఫస్ట్, అందుకనే వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చేస్తున్నాను. బయట వర్షాలు పడుతున్నా వేడి మాత్రం అలాగే ఉంది, చెమటలు కారిపోతున్నాయి, అసలు స్వెట్టింగ్ మామూలుగా లేదు అసలు. సో లిక్విడ్స్ మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి, తీసుకోకపోతే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంటే, క్లైమేట్ సీజన్ చేంజ్ అవుతుంది కదా, సో ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో హెల్త్ పరంగా చాలా ఇదిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఈ లోపల పిల్లలకి జ్యూస్ చేసేసి బౌల్లో అదే గ్లాస్లో వేసేసి ఇచ్చేసాను. మా అమ్మాయి అయితే వద్దు వద్దు అన్న ఐస్ క్యూబ్స్ వేసుకుని మరి తాగేస్తుందండి. సరేలే, ఎలాగూ ఇంట్లో చేసింది, అందులో షుగర్స్ ఏమీ యాడ్ చేయను, ఇంకా అట్లీస్ట్ ఐస్ క్యూబ్స్ అయినా వేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్గా తాగుతారు కదా పిల్లలు. సో ఇంకా చిన్న చిన్న ఎక్స్క్యూజెస్ ఇచ్చేసేయాలి అంతే, మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉండకూడదు. ఇంక ఇప్పుడు పూర్ణాలు అయితే వేసేస్తున్నాను. వంట చేయడం ఎవరైనా చేసేస్తారండి, ఎక్కువ గిన్నెలు కాకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఎంత వంట అయినా చేయడమే మెయిన్ టాలెంట్ అని నా నమ్మకం. ఒక్కొక్కసారి నేను బాగానే సక్సెస్ అవుతూ ఉంటాను, ఈరోజైతే మాత్రం చాలా బాగా సక్సెస్ అయ్యాను. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పొంగల్ చేశాను, హాట్ పొంగల్ అంటారు కదా పెసరపప్పుతోటి, అది చేశాను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి సింపుల్గానే చేసేసాను అండి, పప్పు అప్పడాలు బెండకాయ ఫ్రై, తర్వాత జ్యూసులు చేసి ఇచ్చాను పిల్లలకి. ఆఫ్కోర్స్ జ్యూసులు ఏమి వండే పని ఏం కాదు,
కాకపోతే మిక్సీ క్లీనింగ్ ఇవన్నీ గిన్నెలు తోమడం కూడా మనమే కదా, మరి ఆ గిన్నెలు ఉంటాయి కదా, ఇన్ని గిన్నెలు వస్తాయి కదా. సో అవన్నీ చేసుకున్నాను. ఇప్పుడు అలాగే బూరెలు వేసుకున్నాను, పూర్ణాలు వేసుకున్నాను, అయినా కూడా చాలా బాగా వచ్చి ఎక్కువ శ్రమ అయితే ఏమనిపించలేదు. ఒక్కొక్కసారి ఎనర్జీ లెవెల్స్ అంటే మనకి ఇష్టమైన వ్యక్తుల్ని తలుచుకునేటప్పుడు, మనల్ని ప్రేమించి మనకి మంచి చేసే వ్యక్తుల్ని తలుచుకునేటప్పుడు, ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ కోసం చేసేటప్పుడు, మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ కోసం ఎక్కువగా ఏదైనా పని చేసేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి. అసలు శ్రమే అనిపించదు, సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకేనేమో నేను ఈరోజు ఇలా ఉన్నాను. సో నెమ్మదిగా ఒక్కొక్క వై ఎక్కువ ఏం రాలేదులేండి, అన్ని తక్కువ క్వాంటిటీస్లో. మెయిన్ వంటలు వంటలు ఎక్కువగా ఉండాలి, వెరైటీస్ ఎక్కువగా వండుకోవాలి, పని తక్కువగా ఉండాలి అని అంటే, శ్రమ తక్కువగా ఉండాలి అని అంటే క్వాంటిటీస్ తగ్గించుకుంటే చాలా బాగా చేయొచ్చు, చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. నేను మహా అయితే ఒక 25 బూరెల లోపే ఉన్నాయన్నమాట, 25 వచ్చేసాయి. 25 పెద్ద ఇబ్బంది ఏం కాదు కదా, ఒక 5 నిమిషాల్లో అన్నీ అయిపోతూ ఉంటాయి, వేపేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. అమ్మవారికి నైవేద్యానికి పక్కకు తీసేసాను. ఇంకా పిల్లలు ఆకలే ఆకలే అంటున్నారండి. నేను భగవంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, నా పిల్లలకి, నా కుటుంబానికి, నా ఇంటికి, నా హస్బెండ్కి కూడా నేను అంతే ఇంపార్టెన్స్ ఇస్తానండి. అవి నెగ్లెక్ట్ చేయను, అవి నెగ్లెక్ట్ చేస్తే భగవంతుడు కూడా మనల్ని నెగ్లెక్ట్ చేసేస్తాడు అని నా గట్టి నమ్మకం అన్నమాట. సో వాళ్ళకి ముందు వాళ్ళకి కావాల్సినవన్నీ చూసేసి నేను ఇక్కడ ఇంకా పూజ కోసం ప్రిపేర్ అయ్యాను. సో కొద్దిగా ఫ్రెష్ అయిపోయేసి కొద్దిగా దేవుడి గది ముందు ముగ్గు పెట్టుకుంటున్నానండి. ఏదైనా శుభకార్యాలు అప్పుడు, ఏదైనా విశేషమైన రోజు అప్పుడు కంపల్సరీ ఇలా ముగ్గు పెట్టుకుంటాను. ఏ విశేషం లేకపోయినా సరే నాకు ఆ రోజు టైం ఉంది అని అనుకుంటే ఇలా ముగ్గు పెట్టుకుంటాను దేవుడి గది ముందు. ఇంకా కుబేర ముగ్గు, మంచి మంచి లక్ష్మీదేవి ముగ్గులు, పాదాలు, కృష్ణుడి పాదాలు, లక్ష్మీదేవి పాదాలు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు అష్టదళ పద్మం వేస్తున్నాను. కాకపోతే మనం ఏ ముగ్గు వేసినా, ఇంటి ముందు ముగ్గు వేసినా, ఇంట్లో మూల బీరువాల ముందు, దేవుడి గదుల ముందు ఏ ముగ్గు వేసినా చుట్టూ 2 గీతలు కంపల్సరీ గీయాలటండి. అప్పుడు అది అక్కడ దైవం వచ్చి ఉంటుందంట. సో అది వేయకపోతే మాత్రం ఇంకా నేను చెప్పను నా నోటితోటి. సో అది అలాగే అమ్మవారికి రెడ్ కలర్ ఫ్లవర్స్ పెట్టాలి అని అంటే అనుకోకుండా అన్నీ భలే జరుగుతాయండి. నిజంగా అనుకోకుండా అని అంటాను కానీ నిజంగానే అనుకోకుండా ఆ రోజు నేనేం చెప్పకుండానే మా వారు తీసుకొచ్చారు ఈ గులాబీ పువ్వులు. మందార పువ్వులు తెచ్చారు, అవి వాడిపోయినాయి. గులాబీ పువ్వులు ఉన్నాయి, అవి పెట్టేసుకున్నాను. అలాగే దానిమ్మ పిక్కలు, ఈ పూర్ణాలు కూడా నైవేద్యంగా పెట్టేసుకొని అమ్మవారి ముందు అన్ని స్తోత్రాలు చదివేసి, అంటే మన నోటికొచ్చిన స్తోత్రాలు, అలాగే వారాహి ద్వాదశ నామ స్తోత్రం ఉంటుంది, ఒక 4-5 లైన్లు ఉంటుంది, అది చదివినా మంచిదే. ఇంకా ధూపం, ముఖ్యంగా ఆవిడకి ధూపం అంటే చాలా ఇష్టమంట. సో దేవుడి గది నిండా చక్కగా ధూపం అది వేసేసాను, ఇంటి నిండా కూడా వేసుకున్నానండి. ఇల్లంతా ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో నిండింది అనిపించింది. రెగ్యులర్గా ధూపం వేసుకుంటే ఇంకా మంచిది, కేవలం పూజలప్పుడే కాదు రోజు తప్పించి కూడా వేసుకుంటే ఇంకా మంచిది. సో నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో అదండి ఇవాళ పూజ, ఇవాళ వీడియో కూడా ఇదే. సో వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఒకసారి మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. నేనంటే సింపుల్గా చేసుకున్నానండి, ఎందుకు అంటే నాకుండే నా యొక్క చుట్టూ ఉన్న షెడ్యూల్ని బట్టి నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. ఎలా చేసుకున్నా భక్తితో చేసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.